రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మాతృశ్రీ గార్డెన్లో బీజేపీ మండల అధ్యక్షులు కస్తూరి కార్తీకరెడ్డి ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమాకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, కేటాయించిన లాక్కునే ప్రత్యామ్నాయం స్థలాలు కూడా కేటాయించడం లేదని, కేటీఆర్కు ఎన్నిసార్లు విన్నవించినా స్థానిక నాయకుల పాత్రికేయులకు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని, వెంటనే జర్నలిస్టులకు స్థలాలు కేటాయించాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమాకాంతరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కస్తూరి కార్తీకరెడ్డి, జిల్లా కార్యదర్శి మీసా సంజీవ్, జిల్లా అధికార ప్రతినిధి సంతోష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కోల కృష్ణ, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుధాకర్ రెడ్డి, ఏళ్ల గిరిధర్ రెడ్డి, బీజేవైఎం అధ్యక్షులు బోయిని అజయ్, మహేందర్ గోపి, జిల్లెళ్ల మల్లేశం, సీనియర్ నాయకులు రమేష్ రెడ్డి, బాలరెడ్డి, శ్రీకాంతు, వరి వెంకటేష్, శ్రీశైలం, బీజేవైఎం నాయకులు తాళ్ళ శ్రీనివాస్, రమేష్, అజయ్, పెంజర్ల కళ్యాణ్, కార్తీక్, మహేందర్, వేణు, బాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవును రమాకాంతరావు గారు, జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు గారు ఉచ్చేసినారు. జర్నలిస్టు సోదరుల పాత్ర చాలా కీలకమైనది. ఉద్యమ సమయంలో జర్నలిస్టు సోదరులు చేసినటువంటి సేవ మరవలేనటువంటిది. అలాంటిది తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు జర్నలిస్టు సోదరులను గౌరవించుకోవాలి, వాళ్ళ జీవితాలకు భరోసాను కల్పించాలి అనే ఒక మాట చెప్పుకుంటూ జర్నలిస్టు సోదరులందరికీ కూడా ఇల్లు కట్టిస్తాం, జర్నలిస్టు సోదరులందరికీ కూడా స్థలాలు ఇస్తాం, జర్నలిస్టు సోదరులందరినీ గౌరవించుకుంటామని చెప్పినప్పుడు మేము నిజంగా చాలా సంతోషించినాం. పార్టీలకు అతీతంగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి జర్నలిస్టు సోదరులకు మంచి జరగాలని పార్టీలకు అతీతంగా అందరం కూడా అట్లాంటి విషయాన్ని స్వాగతించినాం. దాని తదుపరి సిరిసిల్ల నియోజకవర్గం అనే దాంట్లో ముస్తాబాద్ అనేది ఒక మండలం. ఇక్కడ మండల స్థాయిలో ఉన్నటువంటి మా జర్నలిస్టు సోదరులకు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి, శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి కేటీఆర్ గారు జర్నలిస్టు సోదరులకు స్థలాలు కేటాయించినని చెప్పినప్పుడు చాలా సంతోషించినాం. కానీ తీరా విచారించుకుంటే తెలిసింది ఏంటంటే, కేవలం పేపర్లకే